క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పదివేల పురుషులలో అతి కాంక్షనీయుడ అడవి వృక్షములలో జల్దరు వృక్షము వంటివాడ. మీ మంచి మాటలు మాకు బోధించి నేర్పించండి నాయన. గలలియా సముద్ర తీరమును సంచరించిన మీ పరిశుద్ధ పాద సంచారమును ఈ పగటి వేళ మా మధ్యలో సంచరింప చేయండి తండ్రి. దుష్టుని క్రియలను మీరు అరికట్టండి. మీ పరిశుద్ధాత్మ శక్తి స్థలంలో విడుదల చేయండి నాయన. మారు మనసు దయచేయండి ప్రభువా. విరిగి నలిగిన హృదయాలు దయచేయండి అయ్యా. దీన మనసు దయచేయండి. మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుకు సహాయం చేయండి. క్రీస్తులో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఒక వ్యక్తి రక్షించబడటం సైతాన్ ఎంత మాత్రం ఇష్టపడడు. మీకు తెలుసు, మన సంఘంలో మన చర్చ్ ఎక్స్పీరియన్స్ చీకటి శక్తులు ఉన్నాయి. ప్రభు దర్శనాలు ఇస్తాడు, వాక్యం ద్వారా ప్రభు మాట్లాడతారు, ఇవన్నీ మనం నమ్ముతాం. Because it is the true. ఇది వాస్తవం కనుక మనం నమ్ముతాం. Yes, believe. Sometimes I had spoke to the evil spirits. కొన్నిసార్లు మనిషితో మాట్లాడినట్టుగానే నాతో వచ్చి మాట్లాడతాయి. ఏదేను తోటలో ఒంటరిగా ఉన్నటువంటి హవ్వమును సాతాను చూసి సర్పములో ప్రవేశించి సర్పరూపములో సాతాను హవ్వమ్మ దగ్గరకు వచ్చింది. ద సెలెక్టెడ్ టైం ఏంటంటే ఒంటరిగా ఉన్న సమయం. ఆదాము లేడు, బహుశా ఆ టైంలో ఆదాము కూడా ఉండి ఉంటే అవ్వా ఏంటి నువ్వు దాని మాట్లాంటావు పోపో అనేవాడేమో. యవనస్తులు గుర్తుపెట్టుకోండి, యవన కాలములో యేసు రెండవ వ్యక్తిగా నీ జీవితంలోకి రావాలని ఆయన ఆశపడ్డాడు. బాప్తిస్మము పొందిన మీరందరూ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. కెన్ యూ స్పీక్ దట్ వర్డ్స్ అగైన్? ఎఫెసి పత్రిక అనుకుంటా కదా, పోయినసారి మీకు గుర్తు చేశాను. రక్షణ సువార్తన విన్న పిల్లలు, ఎస్, క్రీస్తులో నమ్మకముంచి, ఎస్, బాప్తిస్మము పొందిన వెంటనే మీకు వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడ్డారు. ఐ థింక్ జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయబడ్డాయి. ఈరోజు 7వ తారీఖు 7 గంటల తర్వాత చర్చికి సంబంధించి 12 మంది మీ పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో వ్రాయబడ్డాయి. బిలీవ్ దట్. మీరికేం చేయాలి? మారు మనసు పొంది ఇంకా చక్కగా భక్తిగా విశ్వాసంగా రాత్రి నేర్చుకున్నాం చాలా విలువైన విషయాలు. Thank you.
దయచేసి ఒక వాక్య భాగం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపొస్తల కార్యంలో దేవుని మాట విలాలు చేస్తా ఉన్నాయి. పేతురు దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు జరిగిన ఒక సంఘటన ఉంది. దాని రెండవ అధ్యాయము బాగుంటుంది. సుకృతాలు వారు కోరికలు ఏంటంటే వాళ్ళు ప్రజలు ఆయన
ఆయనే నిజమైన దేవుడని, మన పాపముల కొరకు మరణించిన పరిశుద్ధ దేవుడు యేసయ్యని, నీ యొక్క పాపములను ఆయనే క్షమించే దేవుడని నీవు విశ్వసిస్తున్నావా? బాప్తిస్మము పొందిన తర్వాత రొట్టె విరుచుకయందు, బోధయందు, సహవాసయందు, సంఘ పరిచర్యలో ఎడతెగకుండా పాల్గొంటావా? అలాగే ఈ బాప్తిస్మం అనేటువంటిది మరి బలవంతంగా కాకుండా స్వేచ్ఛాపూర్వకంగా నీ ఇష్టపూర్తిగానే తీసుకుంటున్నావా? మరి ఈ బిడ్డ బలవంతం కాకుండా స్వేచ్ఛాపూర్వకంగా కనిష్టానుసారంగా బాప్తిస్మం పొందుతున్నది కనుక మరి ఈ బిడ్డ కూడా బాప్తిస్మం ఇద్దామండి. పరిశుద్ధాత్మదేవ యేసయ్య మీ పొందనాలు తండ్రి. ప్రభువా ఈ బిడ్డను కూడా దీవించండి, బలపరచండి, మంచి ఆయన ఆరోగ్యాలు దయచేయండి, లోతైన రక్షణ మార్మన్స్ పరిశుద్ధాత్మ తండ్రి తనలో దీవించండి. బాప్తిస్మం పొందిన తర్వాత సంఘ సహవాసం ముందు రొట్టె విరుచుటయందు ఎడతెగకుండా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటావా? తర్వాత ఇది మరి బలవంతంగా కాకుండా నీ స్థితిగానే బాప్తిస్మం పొందుతున్నావా? ఓకే, ఈ బిడ్డ తన ఇష్టపూర్తిగా బాప్తిస్మం తీసుకుంటున్నాడు కనుక మరి నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగా యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డకు నేను బాప్తిస్మం సంఘ సహవాసంలో రొట్టె విరుచుటయందు ఎడతెగకుండా జీవిస్తావా? ఈ బాప్తిస్మం పొందడం అనేది బలవంతం కాకుండా స్వేచ్ఛగా నీ ఇష్టపూర్తిగానే పొందుతున్నావా? రైట్, తన ఇష్టపూర్తిగా ఈ బాప్తిస్మం తీసుకుంటున్నాడు కనుక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అనగా యేసు నామం దగ్గర నేను బాప్తిస్మం ఇస్తా ఉన్నాను. ప్రభువా ఈ బిడ్డను దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి, ఏసుచున్నాను తండ్రి. ఆత్మలో బలపరచండి, నమ్మకమైన బిడ్డగా చేయండి.
ఇస్తున్నారా
రాజు నువ్వు వాళ్ళిద్దరి మధ్య దగ్గర అది దగ్గర మనము మరణించేంత వరకు కూడా ఆయన మార్గంలో ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ చక్కగా ప్రార్థనకు వెళుతూ చర్చికి వెళుతూ ఆయన ఆరాధిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయన బిడ్డలుగా మీరు జీవించాలి. జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకోండి. అప్పుడు ఆ బాప్తిసం పొంది వచ్చినటువంటి వారితో పేతురు చెప్పాడు, మీరు ఈ వక్రతరం వారికి వేరవ్వండి, మీరు చక్కగా బాప్తిసం పొందండి, రక్షించబడండి. ఏ మీరు ఆ తర్వాత ఏం చేయాలి? ఆ రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన ఎందు, సహవాసమందు, బోధించుట ఎందు ఎడతగక వారు కలిసి జీవించారను. అప్పుడు మీరేం చేయాలంటే మళ్ళా మరి మనకు ఒక నెలకు ఒకసారి సహాయం వారి మీద లేకుండా చేయదేవా, పరిశుద్ధంగా పవిత్రంగా నాయన వారి ద్వారా అనేకులు నాయన రక్షణ రావడం సహాయం చేయమని ఈ బిడ్డల్ని కృపాస్థలు అప్పగిస్తూ ఇది మొదలుకొని వారు బ్రతుకాలం అంతా కూడా నీ కృపాక్షేమాల వారికి దయచేయమని ఈ కార్యక్రమం ద్వారా మీ దాసుని బలపరిచి ఈ కార్యక్రమ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసయ్య నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నా పరమ తండ్రి. అమ్మా దయచేసి
కాల్గొనించుకోండి. మా ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాము. అబ్రహాం ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా దేవ గొప్ప దేవుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము నాయన. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మీరు ఉత్సహించి సంతోషించి మీ లేఖనంలో నాయన మేము చూస్తా ఉన్నాం ప్రభు. ఈ రోజు నాయన ఆరుగురు ప్రభు మీ సన్నిధిలో వారి జీవితాలను నాయన మీకు సమర్పించుకుని ప్రభు మీ కొరకు నాయన బ్రతకడానికి వారు తీర్మానం చేసుకుని ప్రభు మీరు ఇచ్చినటువంటి క్రీస్తుల వారు నూతనంగా నాయన లేపబడడానికి మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందమని మీ దాసులను కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఒక వాక్య భాగం చదవగలుగుతారా? చదివేస్తే లోకములోనికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మన వారికి శిక్ష ఉంది. కాబట్టి ఈ ఉదయకాల వేళలో మరి బిడ్డలు బాప్తిసం పొందడానికి సిద్ధపడొచ్చారండి. కాబట్టి మీరు యేసు ప్రభువును నమ్మారు, మరి చక్కగా మీరు పరలోకానికి వారసులుగా మారు మనసు పొంది తగిన ఫలాలు ఫలించాలని మరి దేవుడు వీరికి సహాయం చేయాలని మనం కోరుకుందాం. ప్రభు ఈ మాటలు మన ఇంట్లో దీవించగాక. ఆమేన్. మీ పేరేంటండి? విజయ్ కుమార్ గారు, మీరు యేసు ప్రభువును మరి సొంత రక్షకుడుగా మీరు అంగీకరించి మన కొరకు మరణించాడని నమ్ముతున్నారా? ఆయనే దేవుడని, ఆయన నిత్యజీవమై ఉన్నాడని నమ్ముతున్నారా? బాప్తిసం పొందిన తర్వాత మరి సంఘ సహవాసంలో రొట్టె విరుచుట యందు క్రమముగా పాల్గొంటారా? ఓకే, రైట్. ఈ బిడ్డిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగా యేసుక్రీస్తు నామములో మరి నేను ఈ బిడ్డకు బాప్తిసం ఇస్తా ఉన్నాను. మరి ఈ బిడ్డను కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, ఈ బిడ్డను దీవించండి, మయం తెచ్చుకోండి నాయన. జీవితకాలం అంతా నీకు నమ్మకం వస్త్రాలుగా జీవించే కొరకు దయచేయండి. ప్రతి శోధన జయించే శక్తినివ్వండి, ప్రార్థన ఆత్మనివ్వండి. నీ పాదాలు పట్టుకుని మరియ కూర్చున్నట్లుగా కన్నీటితో పెట్టుకునే కృపనివ్వండి. యేసు ప్రభువులు అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆయన మన పాపాల కొరకు మరణించి తిరిగి లేచిన పరిశుద్ధుడిని నమ్ముచున్నావా? ఆయనే నిత్య జీవమని, ఆయనే మనకు మార్గంగా ఉన్నాడని నీ విశ్వాసం ఉంచుతున్నావా? బాప్తిసం పొందిన తర్వాత మరి సంఘ సహవాసమందు ప్రార్థన యందు రొట్టె విరుచుట యందు ఎడతెగకుండా పాల్గొంటావా? ఈ బాప్తిసం అనేది మరి బలవంతంగా కాకుండా నీ ఇష్టానుసారంగానే బాప్తిసం పొందుతున్నావా? ఈ బిడ్డిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మరి ఈ సమయంలో బాప్తిసం ఇవ్వబోతున్నాను. రమేష్ గారు, రెండు మాటలు ప్రార్థన చేయండి. యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇచ్చుచున్నాము. ముందుకు ముందుకు ఈ బిడ్డిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి ఈ సమయంలో నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగా మరి యేసు క్రీస్తు వారి నామంలో నేను బాప్తిసం ఇచ్చుచు ఉన్నాను. అందరికి వచ్చింది పాడండి, అదే పాడలే పోతుంది అందరూ. ఈ లోకంలో జన్మించాడని, మనందరి కొరకు ఆయన మరణించాడని, ఆయన పరిశుద్ధ దేవుడు ఈ బిడ్డిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగా యేసు నామములో ఈ బిడ్డకు బాప్తిసం ఇచ్చుచున్నాము. కూర్చోవాలి, కూర్చొని పోతున్నారు ఇక్కడ. అందుకే కొంచెం లోతు ఉంటే తీసుకోండి. ఈ బాప్తిసం అనేటువంటిది బలవంతంగా కాకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ ఇష్టపూర్తిగా నీ బాప్తిసం తీసుకోవడానికి వచ్చారా? రైట్, మంచిదండి. మరి తర్వాత యేసుక్రీస్తే దేవుడని, యేసుక్రీస్తు ప్రభుతో నిత్య జీవమని,
మనందరి దోషాల కొరకు ఆయన చనిపోయి బ్రతికి తిరిగి లేచి పరలోకంలో ఉన్నాడని నమ్ముతున్నారా? మంచిదండి. ఈ తర్వాత బాప్తిసం పొందాక ప్రభు యొక్క సహవాసంలో సంఘ సహవాసంలో బా మరి రొట్టె విరుచుట ఎందు ప్రార్థన ఎందు ఎడతెక్కకుండా మీరు జీవించగలరా? మంచిదండి. మరి బిడ్డ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మరి నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అనగా యేసుక్రీస్తు నామంలో ఇనుకు బాప్తిసం ఇచ్చుచున్నాను. వెరీ గుడ్. మరి దేవుడు ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా జరిగించారు. మరి ఆరుగురు మరి వారి జీవితాలను ప్రభువుకు అప్పగించారు. ఇంకా ఎవరైనా ఈ స్థలములో ఈ చూసినటువంటి సందర్భాన్ని బట్టి ఈ క్షణంలో ఎవరైనా నేను కూడా రక్షణ పొందాలి, దేవుని నామం నా ద్వారా మహిమపరచబడాలి అనుకున్న వారు ఎవరైనా ఈ స్థలంలో దేవుడు మిమ్మల్ని ఎవరైనా దర్శిస్తే, మరి దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు, మీకు బాప్తీసం ఇవ్వడానికి ఎవరన్నా ఉంటే బాప్తీసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, దైవ సేవకులు సిద్ధంగా ఉన్నారు. నేడే రక్షణ దినం, రేపు మనది కాదు కనుక ఇంకెవరన్నా ఉంటే రండి. అయినా మేమెంతగా సంతోషిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఆయన. ఆరుగురు బిడ్డల ప్రభువా, మీ రాజ్యంలో మీరు నాయన వారు చేర్చుకున్న స్తుతిస్తున్నా. వారు మృతు కాలం అంతా కూడా నాయన మీ చిత్తానికి లోబడిన ఆయన దైవ సేవకుడే మాట ప్రకారము సంఘములు సహవాసములు అనేక ఆత్మలకు దీవెనకరంగా వారు చేయమని, వారి కుటుంబముల ద్వారా కానీ వారి ఇరుపక్షాల వారు కానీ సాతాంధ వల్ల కానీ ఎటువంటి పరిస్థితులు కూడా వారిని తండి నాయన ఇబ్బందులు పడకుండా తండి శాంతిగా సంతోష సమాధానంగా ఆశ్రయ ఆరోగ్య సుఖశాంతులు కలిగి నీ రాజ్యం కొరకై నమ్మకంగా జీవించే భాగ్యం దయచేయమని, ఇంకా ఎవరైతే ఇక్కడ బాప్తీసం పొందలేదు ప్రభా వారిని కూడా మీరు చిందపరచమని, ఈ కార్యక్రమం జరిగి మీ దాక్షిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ తిరిగిన ఆయన మేమందరికీ వెళ్తుండగా మా ప్రయాణం తోడుగును సహాయించేమని, బాప్తీసం పొందిన బిడ్డలను మీ కృపాస్థలం అప్పగిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ కార్యక్రమము ఇంతటితో ముగించబడింది. ఇది దేవుని దృష్టిలో ఘనమైన కార్యము, గొప్ప కార్యము. మరి ఈ దినమందు ఆరుగురు బిడ్డలు దేవునికి వారిని సమర్పించుకున్నారు, మీరు చూసి ఉన్నారు. ఇది చాలా సంతోషింపదగినటువంటిది. ఈ బాప్తీసాలు ఇచ్చుట అనేటువంటిది ఏంటంటే బలవంతంగా ఉండదు, స్వేచ్ఛగా సంతోషంగా తీసుకునే కార్యక్రమము. మరి ఇంకా ఎవరైనా భవిష్యత్తులో తీసుకొని వారు చక్కగా సిద్ధపడండి, దిద్దుబాటు చేసుకోండి, బాగా వాక్యం నేర్చుకోండి, పాపక్షమాపణ పొందండి. ఆ తర్వాత మరొకసారి ఇచ్చే సమయంలో మరి మీరు సిద్ధపాటు కలిగి మరి బాప్తీసానికి రెడీగా ఉండాలని ప్రభు పేట మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి ప్రభువా మీ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి, ఈ కార్యక్రమం ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు తండ్రి. నాయన మరి బిడ్డలను దీవించండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయన దైవ సేవకులను, అబ్రహామును, రమేష్ను, అలాగే జాషువాను, సుధాకర్ను, ఇంకిక్కడ పనిచేసిన బిడ్డలను కూడా దీవించండి, ఆత్మలో బలపరచండి, సంఘాన్ని దీవించండి, మహిమా ఘనతలకు మీరే పొందండి. యేసు ప్రభువులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, ఆత్మదేవుని సన్నిధి సదాకాలం మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. Please subscribe our YouTube channel Christu Vijayam. Christu Vijayam అనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు, మంచి మంచి సాక్ష్యాలు, వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి. తప్పక వీక్షించండి, దీవెనలు పొందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్రీస్తు విజయం.